ఏపీలో కొనసాగుతున్న కోడన్ సర్చ్ అక్రమ మద్యం డ్రగ్స్ ఆయుధాలపై ఫోకస్ ప్రజలు సహకరించాలన్న డీజీపీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసీ అనుమతి పరేడ్ గ్రౌండ్స్ లో జరుపుతామన్న సీఎస్ హాజరు కాబోతున్న సీఎం రేవర్ మళ్లీ అధికారంపై బొత్స ధీమా 9న ప్రమాణ స్వీకారం ఉంటుందన్న వైసీపీ నేత చంద్రబాబు పవన్ ఏమైపోయారో తెలియదని సటార్ అల్లర్లు హత్యలే ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డిపై రగిలిన కేటీఆర్ రైతు బంధు నాట్లప్పుడు ఇవ్వాలని డిమాండ్ ఏపీలో తిరిగి ప్రారంభమైన ఆరోగ్యశ్రీ సేవలు సీఎస్ హామీతో నెట్వర్క్ ఆసుపత్రుల ఆందోళన విరమణ 300 కోట్లు విడుదల చేస్తామని సీఎస్ హామీ 25 మంది కారు దిగుతారన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలకి స్వాగతం బీజేపీ నుండి కూడా 5గురు వస్తారన్న జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి 5 ఏళ్లు పవర్లో ఉంటారని ధీమా సైబర్ క్రైమ్ మాఫియాకు చెక్ విశాఖ సిపి ఆపరేషన్ విజయవంతం కాంబోడియా నుంచి బాధితులకు విముక్తి మేడిగడ్డ దగ్గర భారీ శబ్దం ప్రకంపనలు బ్యారేజీ కింద గొయ్యి ఏర్పడినట్టు అనుమానాలు గేట్లు ఎత్తే పనులు తాత్కాలికంగా నిలిపివేత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు భూమిని కబ్జా చేశారని చేవెళ్ల పిఎస్లో ఫిర్యాదు కబ్జాను ప్రశ్నించినందుకు పంజాబ్ గ్యాంగ్ దాడి కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా సిబిఐ ఈడీ కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ సోమా మంగళవారాల్లో విచారణ కోదాడలో బీజేపీ ప్రచారం ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలన్న బండి బీఆర్ఎస్ కాంగ్రెస్లను నమ్మొద్దని వినతి హైదరాబాద్పై కుట్రలు కామన్ క్యాపిటల్ చేసే ప్రయత్నాలు బీజేపీ కాంగ్రెస్లపై హరీష్ ఆరోపణలు తెలంగాణలో జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జూన్ 8న ప్రారంభం కానున్న ఈసెట్ కౌన్సిలింగ్ జూన్ 22 నుంచి పోలీసెట్ వెబ్ ఆప్షన్ల ఎంపిక కోనసీమ జిల్లాలో భారీ వర్షం జలమయమైన రోడ్లు తీరంలో భీకర ఈదురుగాలులు తుఫానుగా మారబోతున్న వాయుగుండం ఎల్లుండి బెంగాల్ దగ్గర తీరం దాటే అవకాశం ఏపీకి 2 రోజుల పాటు వర్షాలు హైదరాబాద్ మణికొండలో హెచ్ఎండిఏ ఉక్కుపాదం అనుమతులకు మించి కొనసాగుతున్న నిర్మాణాలు 3 నిర్మాణాల స్లాబ్ల కూల్చివేత సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హతమార్చిన భర్త హత్య తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసే ప్రయత్నం బాచుపల్లి పిఎస్ పరిధిలో దారుణం ఆదిలాబాద్లో భారీగా నకిలీ విత్తనాలు సీజ్ పోలీసులు వ్యవసాయ శాఖ అధికారుల జాయింట్ ఆపరేషన్ బ్రాండెడ్ సీజ్ ప్యాకెట్లలో నకిలీ విత్తనాల అమ్మకం సిమ్లాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వాలు వీకని ఆరోపణ పాకిస్తాన్కి ఆడిందే ఆటగా ఉండేదని విమర్శలు రేపు లోక్సభకి 6వ విడత ఎన్నికలు అన్ని ఏర్పాట్లు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం 58 లోక్సభ స్థానాలకు జరగనున్న పోలింగ్ అబద్దాలకు కూడా హద్దుంటుందన్న ఒడిశా సీఎం బీజేపీ ప్రచారాన్ని తప్పుపట్టిన పట్నాయక్ తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని క్లారిటీ